హైదరాబాద్ మహేశ్వరం సమీపంలో మరో సరికొత్త ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు ప్రారంభమైంది. గ్లోబల్ వార్మింగ్ ను దూరం చేయాలనే తపన, ఎన్విరాన్మెంట్ పై ఉన్న రెస్పాన్సిబిలిటీ, రేపటి తరానికి మనం ఏదైనా అందించాలనే సమున్నత లక్ష్యాలను నెరవేర్చేందుకు తమ సంస్థ సుచిర్ ఇండియా ప్రతి ప్రాజెక్టులోనూ ఏదో ఒక విభిన్నత, వైవిధ్యత కనబరిచేలా చర్యలు చేపడతారు లయన్ డాక్టర్ వై కిరణ్ గారు. ఇప్పుడు ఐవీ గ్రీన్స్ అంటూ గ్రీన్ హౌసింగ్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న కిరణ్ గారు సస్టైనబుల్ అండ్ లో మెయింటెనెన్స్ లను టార్గెట్ చేస్తూ 240 గజాల నుంచి ప్రారంభించి ఓపెన్ ప్లాట్స్ ను ఐవీ ప్రాజెక్ట్ లో సిద్ధం చేశారు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గా గ్రీన్ ఎకో సిస్టమ్ తో 69 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 12 పార్కులను ప్లాన్ చేయడం హైలైట్ గా చెప్పాలి. ఐవీ గ్రీన్ ప్రాజెక్ట్ లో 10 లక్షలకు పైగా అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చెట్లను పెంచడాన్ని ప్రధాన హైలైట్ గా చెప్పవచ్చు. జీరో ప్లాస్టిక్ జోన్, అన్ని నిర్మాణాలను ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా నిర్మించనుండడం, ఏడాది మొత్తం అందరికీ సరిపడే స్థాయిలో వాటర్ కన్జర్వేషన్ కోసం స్మార్ట్ డిజైనింగ్ వంటివి సుచిర్ ఇండియా ఐవీ గ్రీన్స్ లో ఇతర హైలైట్స్. బ్రోచర్ లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటూ లిస్టు చేయడం సహజంగా కనిపించే స్టైల్ అయితే సుచిర్ ఇండియా సంస్థ ఇందుకు భిన్నంగా దూసుకుపోతూ ఇండస్ట్రీకి రూట్ ఫిక్స్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాజెక్టుగా ఐవీ గ్రీన్స్ కు స్పెషల్ ప్లేస్ దక్కుతుంది. ఇప్పటికే 30,000 ప్లాంట్స్ ప్రాజెక్ట్ లో ఏర్పాటు కాగా మొత్తం 100,000 ప్లాంట్స్ ను ప్రాజెక్టు ఏరియాలో పెంచే ప్లానింగ్ ఉంది. అందుకే తమ ప్రాజెక్టు ఏరియాలో టెంపరేచర్ హైదరాబాద్ సగటు ఉష్ణోగ్రత కంటే ఖచ్చితంగా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉంటుందని కిరణ్ గారు అంటున్నారు. సార్, ఐవీ గ్రీన్స్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మాకు చెప్పండి. యాక్చువల్గా ఈ రోజున ఉన్నటువంటి మెనీ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే విల్లా ప్లాట్స్కు సంబంధించినంత మట్టుకు, అంటే విల్లా ప్లాట్స్ అనగానే ఒక ప్లాట్ చేయడము, ఒక హెచ్ఎండ్బి అప్రూవల్ తీసుకొచ్చేసి ఏదో అమ్మేసి మనం వెళ్తుంటాం. బట్ నేనేమనుకుంటానంటే మనకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం మార్నింగ్ లేసే ఈవినింగ్ వరకు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ని మనం చాలా కామన్గా వాడుతున్నాం, గ్లోబల్ వార్మింగ్ అనేది. బట్ ఎక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎవరికి దాని గురించి ఆలోచిస్తున్నారు, అంటే ఎవరికి వాళ్ళకు ఏదో గ్లోబల్ వార్మింగ్ అనడము లేదా యాంటీ ప్లాస్టిక్ అనడము లేకపోతే ఇంకోటి ఏదో 2-3 పదాలు వాటిలో అడుగుతున్నాం, కానీ మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ను అలా క్రియేట్ చేసుకోవడానికి మనం ఎలా చేయాలి, మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్తో పాటుగా మనకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్లైమెటిక్ కండిషన్స్ ను మార్చేటువంటి ఒక నెక్స్ట్ జనరేషన్ అంటే రేపటి తరానికి మనం అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ అది. సో దానికి కన్సీవ్ చేయడానికి ఐవీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్రీనిష్ ప్లాంట్ అది. సో అది ఐవీ గ్రీన్స్ అనే ప్రాజెక్టును మేము పులిమామిడి మహేశ్వరంలో లాంచ్ చేసాం. 69 ఎకర్స్ లేఅవుట్ అది అండ్ 240 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబో ప్లాట్స్ ఉన్నాయి అందులో. ఆల్ 40 ఫీట్ అండ్ 50-60 ఫీట్ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ 100 ఫీట్ రోడ్ స్ట్రెచ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్టును మేము లాంచ్ చేసిన రోజే మేము 60% సేల్ చేయడం జరిగింది. అండ్ ఆల్ 11 పార్క్స్ ఫుల్లీ డెవలప్ చేశాం అండ్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చినటువంటి వుడెన్ హౌస్ను మేము ఇక్కడ దీంట్లో పెట్టాం అండ్ 6 ఇయర్స్ టు 8 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ప్లాంట్స్ను అందులో పెట్టాం. బయట ఉన్నటువంటి టెంపరేచర్కు ఇక్కడికి ఒక 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుందనేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ప్లాంట్స్ దాకా పెట్టాం. మనం ఓవరాల్గా మేము 1 లక్ష ప్లాంట్స్ అందులో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని అది ఎందుకు కంట్రోల్ చేయదు? సో అది మేము చెప్పడం కాదు, అంటే బ్రోచర్లో అందంగా పెట్టడం కాదు. నేను బ్రోచర్ ఇచ్చేసి ఏం చెప్తామంటే ఇందులోనే మీరు చెక్ చేసుకుని రండి, ఉంటే కొనండి లేకపోతే వద్దు. సో దట్ ఈస్ హౌ వీ అష్యూర్ అండ్ 100% ఫుల్లీ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మా సుచెస్ ఐవీ గ్రీన్స్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఐ కెన్ ఛాలెంజ్ నో అదర్ ప్రాజెక్ట్ కెన్ కంపీట్ విత్ అవర్ సుచెస్ ఐవీ గ్రీన్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్.